మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. చలో మైలవరం స్టాండ్ తీసుకున్నటువంటి టీడీపీ శ్రేణులు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతికి వెళ్ళి కేంద్రంగా చేస్తున్నటువంటి ప్రెస్ మీట్లో వాటికి సంబంధించి ఏం చెప్తారు? మైలవరం ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అంటే ఏం చెప్తారు? అంటే మైలవరం ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా అంటే అధినాయకుడు అక్కడికి వెళ్ళి ఫ్యామిలీకి సంఘీభావం తెలియజేసి మనోధైర్యాన్ని ఇచ్చి సక్సెస్ఫుల్గానే వచ్చారు. మీరు ఇక్కడ గమనించారో లేదో, అధినాయకుడు ప్రతిస్పందిస్తేనే ఆ పార్టీ పాటు అలజడి అవుతుంది. 60 లక్షల కార్యకర్తలు ఉన్న వాళ్ళకి 60 లక్షలు డివైడెడ్ బై 13 జిల్లాలు వేసుకుంటే ఒక్కొక్క జిల్లాకి ఎంతమంది శ్రేణులు ఉన్నారు, ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది స్వచ్ఛందంగా తెలుగుదేశంకి పనిచేసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళ పట్ల భరోసా ఇచ్చే నాయకుల గురించే మన ఆక్రందన మొదటి రోజు నుంచి. ఇక్కడ 300 కిలోమీటర్ల పైన, 300 ఏంటండి ఇంకా ఎక్కువే, శ్రీకాకుళం నుంచి నిమ్మాడ నుంచి అచ్చెన్నాయుడు గారిని విజయవాడ తరలించే ప్రాసెస్లో ఎంతమంది కార్యకర్తల్ని ప్రేరేపిస్తూ రహదారి దిగ్బంధనాలు కానీ లేదంటే ఘెరావులు కానీ ఇలాంటివి ఏమైనా ఏ ప్రస్థానంలో చూసాము? ఒక ధూళిపాలి నరేంద్ర గారు అనుకుంటాను స్వచ్ఛందంగా ఆ డైరీకి సంబంధించిన నాయకులు అనుకోవచ్చు, లేదంటే అక్కడ సంఘంతో అభినవభావ సంబంధం ఉన్న వ్యక్తులు, లోకల్ క్యాడర్, ఇలాంటి వాళ్ళందరూ ప్రతిస్పందించడం చూసాం. కానీ చింతమనేని ప్రభాకర్ గారు ఎలాగో, ఆయన మాస్ లీడర్, ఆయన పట్ల ప్రజలు ఎలాగో ఉన్నారు అది వేరే సంగతి. కానీ మిగిలిన వాళ్ళు ఏ విధమైన ప్రతిఘటన కానీ ప్రతిస్పందన కానీ చూస్తున్నారు? ఆ పార్టీ కార్యాలయానికి రావడం, అటెండెన్స్ చేయించుకున్నట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టి శ్రేణులు ఎందుకు సమాయత్తం కావట్లేదు? నీ వెనకతల క్యాడర్ ఇది. ఓకే, సో వీళ్ళందరినీ నేను గతంలో చెప్పినట్టే 30 సంవత్సరాల పైబడిన పార్టీ ప్రస్థానంలో 22 సంవత్సరాలు అధికారంలో ఉంటే, చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు అధికారం కలుపుకుంటే, ఈ ప్రస్థానంలో వీళ్ళే కదండి మంత్రులు. మళ్ళీ నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాను, 22 సంవత్సరాల పైబడిన అధికారంలో 22 సంవత్సరాలు సో కాల్ లీడర్స్ మంత్రులుగా చలామణి అవుతూ క్యాడర్ ఏది? ఓకే, క్యాడర్ ఏది, పిలుపేది, ప్రతిఘటన ఏది? ఒక ఘటన జరిగిన తర్వాత ప్రతిఘటించకపోతే నీ మీద తెలుసుకుని అలుసు. అందుకే వాళ్ళు చూడండి, చంద్రబాబు నాయుడు గారు వెళ్తారన్నా సరే వాళ్ళు ఏ విధంగా ప్రతిఘటించారు చూడండి శ్రేణు. ఇది వ్యక్తిగతంగా కృష్ణప్రసాద్ గారు చేసిన ఒక దురాగతం అనేది నేను అభివర్ణించవచ్చు. ఆ కృష్ణప్రసాద్ గారి స్థాయిలో ఇంత, ఆయన ఒక్కడ స్థాయిలోనే ఇంత చలనం తీసుకురాగలుగుతుంటే మిగిలిన నాయకుల యొక్క ప్రతిస్పందన కరువు అయిందని మీకు తెలియట్లేదు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్పిరసీ కింద మీరు అభివర్ణిస్తున్నారు, కానీ ఇది ఇంటెన్షనల్గా ఒక క్యాండిడేట్ లేక ఎమ్మెల్యే లేక వసంత కృష్ణప్రసాద్ గారు వెనకాతలు ఎవరూ ఉండరు, ఇతనికి ఎవరు సహాయ సహకారాలు అందించరు అన్నది క్రిస్టల్ క్లియర్గా తెలిసిన తర్వాత చేసిన ఒక ప్రతిచర్య కింద నేను అభివర్ణించవచ్చు. ఓకే, సో ఖచ్చితంగా ప్రతిఘటన ఉండదు అన్నది ఎప్పుడైతే కేటగారికల్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చిందో, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చూస్తున్నారు అరెస్టుల పర్వంలో రిమాండ్ ఖైదీలుగా వీళ్ళని అభివర్ణిస్తూ చేస్తున్న దాంట్లో మహా అయితే హైకోర్టులుగా బెయిల్లు వస్తాయేమో, కానీ రఘురామ కృష్ణరాజు గారికి జరిగినంత సత్వర్ణయం మిగిలిన వాళ్ళు ఎవరికి రావట్లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే, అంటే దీని ఉపద్రవంలో దీని అవుట్కమ్ ఏంటంటే వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక వ్యవస్థని ఏ విధంగా చేతిలోకి తీసుకొని ఎంత ఈజీగా డీల్ చేయగలిగాడు చూడండి, ఒక సక్సెస్ మాడ్యూల్. ఇంత ప్రతిఘటన జరుగుతున్న సిచ్యువేషన్ వెసెస్ ఇది ఖచ్చితంగా ఇక్కడికి లీడ్ అవుతుంది, అంటే అరెస్ట్కి ఒక వేరే విధంగా పోర్ట్రేట్ చేయబడుతుంది అన్న సిచ్యువేషన్కి డ్రైవ్ అవుతుంది తరుణంలో మనోధైర్యం నింపే నాయకుడు ఇది. అక్కడ మనకు ప్రతిఘటన అవసరమా, అవసరం లేదా, కంప్లైంట్ తీసుకుంటున్నాడా లేదా, ఈ వ్యవస్థల్ని ఈ విధంగా హ్యాండిల్ చేసే బదులు కోర్టు త్రూగా హ్యాండిల్ చేయడానికి ఒక పథక రచన ఎందుకు జరగలేదు? ఓకే, ఇమీడియట్గా సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇలాంటి స్టేషన్ ముందు ఘరావులు ఇలాంటివి జరుగుతున్నప్పుడు స్టేషన్ లోపలికి తీసుకెళ్ళి స్టేషన్ బెయిల్ ఇవ్వడం, ఒకవేళ అరెస్ట్ చేసినట్టుగా చేసిన స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటి దగ్గర తీసుకొచ్చి దింపడం ఒకటి తెలుసు. తర్వాత ఇరు శ్రేణుల్ని చల్లా చెదరు చేసి ఈ నాయకుడికి ఎస్కార్ట్ ఇచ్చి ఇంటి దాకా దీపెట్టడం మనకి పాత రాజకీయం తెలుసు. కానీ ఇంటెన్షనల్గా జరుగుతున్న రాజకీయం, ఉదాహరణకి చింతమనేని ప్రభాకర్ గారి దగ్గర నుంచి చూస్తున్నాం, నెక్స్ట్ ధూళిపాలి నరేంద్ర గారి విషయం చూసాం, సో కాల్డ్ అచ్చెన్నాయుడు గారి విషయంలోనే చూసాం. ఈ కళ్ళ ముందు 3 లైవ్ ఎగ్జాంపుల్స్ కనబడుతున్న తరుణంలో శ్రేణుల్ని సమాయత్తం చేయడంలో కానీ నాయకుడి యొక్క ప్రతిస్పందన లోకల్ క్యాడర్ రియాక్టివ్ మోడ్లో లేకపోవడం ఒకటి, కానీ నెక్స్ట్ లీగల్ సెల్ ప్రోయాక్టివ్గా సజెస్టివ్ మోడ్లో ఇవ్వకుండా సిచ్యువేషన్ని నెగిటివ్గా మలుచుకోవడానికి, ఓకే, దీంట్లోంచి ఇండివిజువల్గా లైమ్లైట్లోకి వస్తారు ఇవన్నీ అంటే పాత మోసపోత ధోరణులు. కానీ వ్యక్తిగత ఇమేజ్కి ఏ విధంగా డ్యామేజ్ జరగబోతుంది? తర్వాత ఇవాళ రఘురామ కృష్ణరాజు గారు ఒక విషయంలో స్పందించారు, ఎలా అంటే మెజిస్ట్రేట్ లెవెల్లో దీని మీద
అక్కడ కస్టడీకి తీసుకున్న దీంట్లో ఐసోలేటెడ్ కెమెరాస్ ఎందుకు పెట్టవచ్చా పెట్టకూడదా ఇతనికి ప్రాణహాని ఉందా లేదా దీని మీద ఒక స్క్వాష్ పిటిషన్ కోర్టు త్రూగా తీసుకుని కోర్టు గైడెన్స్ లో ఇతను అరెస్ట్ అన్నది ఎందుకు జరగలేదు ఓకే దీనికి శ్రేణులు సమాయత్తం చేయవలసిన లీగల్ సెల్ ఎందుకు ప్రతిస్పందించలేకపోయింది ఓకే సో వీటన్నిటిలోంచి ప్రశ్నించుకొని రాబోయే ఉపద్రవాలు ఖచ్చితంగా వీళ్ళు ఎట్లాంటి అవుట్కమ్ ఉంటుందంటే నాటి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఖైదీ నెంబర్తో అభివర్ణించిన ప్రతి వ్యక్తికి లక్ష కోట్ల అవినీతి జైలు అన్న మాట్లాడిన ప్రతి వ్యక్తికి ఈ ఉపద్రవం తెలుగుదేశం నాయకులకి పొంచి ఉంది ఓకే సో వాళ్ళ వాళ్ళ లెవెల్లో శ్రేణులు సమాయత్తం చేసుకుని రాష్ట్రం అంతా కదలిక తేకపోతే 60 లక్షల కేడర్ ఉన్న తెలుగుదేశం పార్టీకి అధినాయకుడు పిలుపుకే వెయిట్ చేస్తూ కాకుండా లోకల్ నాయకులు ప్రతిస్పందించకపోతే ఇమీడియట్ రియాక్టివ్ మోడ్లోకి వాళ్ళకి వెళ్ళకుండా ఒకదాంతో ఒకటి అనుసంధానించుకోకపోతే ఒక నియోజకవర్గంతో ఇంకొక నియోజకవర్గం అనుసంధానించుకోకపోతే రాబోయే 2.5 సంవత్సరాల ప్రస్థానంలో తెలుగుదేశం లీడర్స్కి తీవ్రమైన ప్రతిఘటనలను ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది దీనికి శ్రేణులతో పాటు నాయకులు కూడా సమాయత్తం అవ్వకుండా ఇన్నాళ్ళు కార్యకర్తలను ఏ విధంగా విస్మరించారో అదేవిధంగా ఇప్పుడు కూడా విస్మరించుకొని తిరిగితే మాత్రం చాలా కష్టం ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు నాయకుల్లో స్పందన రావట్లేదు అంటారు గూడుపటాలని గతంలో చెప్పినట్టే వాళ్ళకు ఇంటర్నల్గా ఒకరితో ఒకరికి ఏ మీద పడితే అసలు ఇవి కాదండి అసలు పార్టీకి మనుగడకే ప్రశ్నార్థకంగా తెచ్చుకునే పరిస్థితులు ఈ నాయకులు సోకాళ్ళ నాయకుల వల్ల వీళ్ళ వల్ల ఇప్పుడైతే పార్టీ పరంగా ఏం అవుట్కమ్ అయితే ఏం కనబడలేదు విధంగా అవుట్కమ్ అన్నది కనబడితే ఖచ్చితంగా ప్రతి ఘటన ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి విషయంలో అరెస్ట్ అవుతున్న తరుణంలో ఆ శ్రీకాకుళం నుంచి విజయవాడ తీసుకొచ్చే ప్రాసెస్లో ఎన్నో రకాల ప్రతిఘటనలతో నియంత్రించడం ఉన్నది స్టార్ట్ అయితే ఆ ప్రతిఘటనకి ఎస్ ఈ శ్రేణులు ఎంత సమాయత్తమే ఉన్నాయి నెక్స్ట్ ఎవరినైనా ఆ విధమైన డెసిషన్ తీసుకుంటే ఎంత ప్రతిఘటన ఉంటుందో అన్న దాని మీద బేరీ చేసుకోగలుగుతారు వీళ్ళు సమాయత్తం కాలేకపోతున్నారు అంటారా లేదంటే సమాయత్తం అయ్యే పరిస్థితులు ఉన్నా కూడా వీళ్ళు అణిచివేసే ధోరణి కనిపిస్తుంది అంటారా అణిచివేసే ధోరణి అనేది గృహ నిర్బంధాలు అనేది చూస్తున్న వాటిని ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ఈ రోజు కూడా రచించుకోకపోతే ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా డ్రైవ్ అవుతున్నప్పుడు గృహ నిర్బంధం గ్యారంటీగా చేస్తున్నారు శ్రేణులను ఎక్కడికక్కడ ప్రేరేపితం కాకుండా ఒక విధమైన సిచ్యువేషన్ భయాందోళనకు గురి చేస్తున్నారు ఇలాంటి తరుణంలో శ్రేణులకు సంబంధించిన 1-to-1 కోఆర్డినేషన్ రెస్పెక్టివ్ లీడర్స్ ఎందుకు రచించుకోలేకపోతున్నారు ఓకే ఇప్పుడు జిల్లా అధినాయకుల కింద లేకపోతే లోకల్ లీడర్స్ కింద వీళ్ళు ఒకరికక్కడ అభివర్ణించబడిన వాళ్ళందరూ వాళ్ళ ఉన్న పరిధిలో వాళ్ళ శ్రేణుల్ని ఏ విధంగానూ సంఘీభావం ప్రకటించకుండా వాళ్ళ పట్ల వీళ్ళ కమిట్మెంట్ కనిపించకుండా ఈ రోజు దాకా వాళ్ళని క్వార్టరీలు ఏ విధంగా అడ్డుకుంటూ వస్తున్నాయో అదే క్వార్టరీలు ఇవాళకి కూడా అడ్డుకుని రివర్స్ మెకానిజం నాయకులకి కనబడుతుంది వాళ్ళు ఫస్ట్ టైం అధికారంలో ఉన్నంతకాలం క్వార్టరీలు ఏ విధంగా అడ్డుకుంటూ అవుట్కమ్ లేకుండా చేశారు కార్యకర్తలకి ఇవాళ అది రివర్స్ మెకానిజంలో నాయకులకి క్వార్టరీలు కట్టిన గోడలకి కార్యకర్తలు రాలేకపోతున్నారు ఈ విషయం గమనించమనండి ఓకే వైస్ వర్సేనండి గివ్ అండ్ టేక్ ఇది పార్టీలు అంటే స్వచ్ఛందంగా వచ్చి పనిచేయడానికి వస్తారు ఇప్పుడు పార్టీ పట్ల అంకితభావంతో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నాడంటే పదవులు అనుభవిస్తున్న వాడికి మాత్రం ఒక ఇది ఉంటుంది కాబట్టి వాడు ఖచ్చితంగా ఆ పనిచేస్తున్నాడు కార్యకర్తకి ఏముంటుందండి పార్టీ పట్ల కమిట్మెంట్ ఉంటుంది ఆ కమిట్మెంట్ని ఎన్కాష్ చేసుకోవడం చాలా ముఖ్యం స్వప్రయోజనాలకి ఎన్నాళ్ళు నీకు వెనకాతలు ఉన్న నాయకులతో ఉన్న శ్రేణులకి నువ్వు ఏ విధంగా ఏ విధమైన సహాయ సహకారాలు అందించావు ఒకసారి ఆలోచించుకో నీ పరిధిలో నీ నియోజకవర్గంలో నీ వెనకాతల 10 మంది ఎందుకు రాలేకపోతున్నారంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడ్డావు అన్నది గమనించుకో ఓకే గివ్ అండ్ టేక్ అన్నది లేకపోతే ఇలాంటి ఉపద్రవాల్లో నిన్ను నియంత్రించడానికి నీకు నిలబడి వెన్నట నిలబడేవాడు కుటుంబంతో సమానమైన నీ కార్యకర్త ఆ కార్యకర్త ఎప్పుడైతే నువ్వు వెనకన పెట్టావో ఈ తీవ్ర పరిణామాలు ఈ విధంగానే పునరావృతమవుతాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా So like, share and subscribe to Myra Media.